చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ, మాజీ ఐపీఎస్ పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం, విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీ పై దృష్టి పెట్టిన సీఎం, చైర్మన్ పదవికి 50కి పైగా దరఖాస్తులు, సభ్యుల పదవులకు 320 దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైర్మన్ గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్ కు పంపినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్ గా నియమితులు కానున్నారు. డీజీపీగా పనిచేసి ఆ రిటైర్ అయిన వారిలో 62 ఏళ్ల లోపు వయసున్న ఆ మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తా ఉంది. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి భర్తీపై దృష్టి పెట్టారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి పేరునే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అని సూచించిందా లేదా అని తెలియదు, ఊహాజనిత వార్త అనేది. అయితే కేసీఆర్ హయాంలో డీజీపీగా పనిచేసి కేసీఆర్ కు సలహాదారుడిగా రకరకాలుగా పనిచేసినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీలో చైర్మన్ గా వ్యవహరించి నిరుద్యోగులకు న్యాయం చేయగలుగుతాడని మీరు భావిస్తున్నారా? ఇది ఒకసారి ఈ పోల్ పెట్టుకుందాం. ఈ పోల్లో ఫస్ట్ ఇది చూద్దాం. కేసీఆర్ కుటుంబాన్ని రైట్ ఓకే కేసీఆర్ కుటుంబాన్ని ఓకే బాయ్ రైట్ రైట్ ఇక కేసీఆర్ ఫ్యామిలీని, అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేయాలా వద్దా అంటే 95% మంది అరెస్టు చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఈ పోల్ ఒక్కసారి ఎండ్ చేసి ఒక్కసారి కమ్యూనిటీ పోల్ తీసుకుందాం. కమ్యూనిటీ పోల్లో ఒక పోల్ పెడతా ఉన్నాం బైసార్, దయచేసి ఆ పోల్ని మీ ఒపీనియన్ని కమ్యూనిటీ పోల్లో పోల్ చేయండి. మహేందర్ రెడ్డి డీజీపీ గారు గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డి గారి పేరును పరిశీలిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ కమ్యూనిటీ పోల్ ఉంది. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే నిరుద్యోగులకు న్యాయం చేయగలదా అని చెప్పి పెట్టినాము. మహేందర్ రెడ్డి చైర్మన్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ, మహేందర్ రెడ్డితో న్యాయం జరగదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఒపీనియన్ని పోల్ చేయండి. దయచేసి ఇది కీలకమైంది నిరుద్యోగ సోదరులారా, మీ ఒపీనియన్ ఇక్కడ చాలా కీలకమైనటువంటిది. శనార్తి తెలంగాణలో ఇక్కడ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే నిరుద్యోగులకు న్యాయం చేయగలడా? మహేందర్ రెడ్డి చైర్మన్ కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ, మహేందర్ రెడ్డితో న్యాయం జరగదు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే అభిప్రాయం ఒక సూచనగా ఉండేటువంటి అవకాశం ఉంది. దయచేసి ఖచ్చితంగా ఈ ఓటింగ్ లో పాల్గొనండి నిరుద్యోగ సోదరులారా.